గత 60 సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రం కొరకు పోరాడితే దాదాపు 1200 మంది విద్యార్థులు చనిపోతే అప్పుడున్నటువంటి భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు శ్రీమతి సోనియా గాంధీ గారు తెలంగాణ ఇవ్వాల్సిందే, మరి ఈ రాష్ట్ర ప్రజల యొక్క మనోభావాలను చూపించాల్సిందని చెప్పి మరి పార్లమెంట్ తలుపులు మూసి చట్టం తెచ్చి తెలంగాణ రాష్ట్రం ఇస్తే ఈరోజు దురదృష్టశాత్తు కేసీఆర్ కలవకుంట చంద్రశేఖరరావు గారు కాంగ్రెస్ పార్టీ కే ఎమ్మెల్యేనే జో కేసీఆర్ సాహబ్ ఖరీద్ ఫరోఖ్ కియే థే ఉస్కే ఇహ్తిజాజ్ మే ఏక్ ఇహ్తిజాజ్ కియే థే జో ఆర్డీఓ ఆఫీస్ కే పాస్ జో ఉస్మే ఆర్డీఓ ఆఫీస్ కే పాస్ ఇహ్తిజాజ్ కియే హై ఇహ్తిజాజ్ కర్నా హిందుస్తాన్ కా ఐన్ కా ఏక్ హిస్సా హై జో హమా డెమోక్రసీ కే అందర్ కేసీఆర్ సాహబ్ డెమోక్రసీ ఖతమ్ కర్నే కీ కోషిష్ కర్ రహే థే ఇస్లియే హమ్ కోయీ భీ బాత్ అవామ్ మే లేకే జానే కే వాస్తే తుమ్ టీఆర్ఎస్ కే జిమ్మేదారాన్ ఔర్ కార్యకర్తా ఐసే హజారో కేస్ అగర్ కర్ లియే తో కాంగ్రెస్ కే కార్యకర్తా ఔర్ జీవన్ రెడ్డి సాహబ్ కే జో కార్యకర్తా హై వో డర్నే వాలో మే సే నీ హై. ఆజ్ జగిత్యాల్ కే అందర్ సే సారే తెలంగాణా కే అందర్ యే మాలూమ్ హోయేంగా కే జగిత్యాల్ కే అందర్ ఏక్ డెమోక్రసీ కో ఏక్ హిందూ ఆవాజ్ జో అపోజిషన్ ఆవాజ్ హై ఉస్కో దబానే కీ కోషిష్ కీ జా రహీ హై వో దబా దబా జిత్నా దబాయేంగే ఉత్నీ జ్యాదా ఆవాజ్ నిక్లేంగే ఔర్ టీఆర్ఎస్ కే కార్యకర్తా ఔర్ జిమ్మేదారో సే యే బోల్నా చాహ రహా హూం కీ ఆనే వాలే దినో కే అందర్ గుజిస్తా టైమ్ జబ్ తెలంగాణా కా చల్ తహరీక్ చల్ రహీ థీ తహరీక్ కే అందర్ ఆప్కే జిమ్మేదారాన్ ఇత్నే గలీజ్ గాలియో కే సాథ్ అందాజ్ పేష్ ఆయే థే ఏక్ సెక్రటరేట్ కే అందర్ ఏక్ ఎమ్మెల్యే ఔర్ జో పోలీస్ వాళ్ళ కు ఏక్ పోలీస్ ఆఫీసర్ కే లియే పోలీస్ ఆఫీసర్ కు ఏక్ గలీజ్ గాలియాన్ దేతే హువే పేష్ ఆయే థే జబ్ ఆప్కో సమజ్ మే నీ ఆయా లేకిన్ హమ్ సిర్ఫ్ ఏక్ ఎహ్తిజాజ్ ఆప్కో కర్నే సే ఆజ్ కాంగ్రెస్ పార్టీ కే జిమ్మేదారో కో దబానా చాహ రహే వో దబనే వాలీ చీజ్ నీ హై యాద్ రఖ్ లీజియే. ఇది హమ్ కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులు నైతిక విలువలకు తిలోదకాలు ఇచ్చి మరి టీఆర్ఎస్ పార్టీలో చేరడం, దాన్ని సాక్షాత్ ముఖ్యమంత్రి ప్రోత్సహించడం, కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్లో అత్యధిక నిరుత్సాహం కాకుండా నిరసన తెలుపుతూ ఒక నిరసన ప్రదర్శన చేసినంత మాత్రాన మరి పోలీస్ కేసులు చేయడం చాలా దారుణమైన విషయం. ఇంకా అనేక సమస్యలు, అనేక ప్రభుత్వ జనాలకు వ్యతిరేక పనులు ఎన్నో చేస్తున్నాయి. మరి ఇంతటితో మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇక ముందు కూడా ప్రజా సమస్యల పట్ల ఏమైనా ఉంటే తప్పకుండా మేము ప్రొటెక్ట్ చేస్తామని ఈ సందర్భంగా అధికారానికి వచ్చిన తర్వాత మరి అప్రజాస్వామికంగా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ దేశంలో ఓటు హక్కు కల్పించి ఆ ఓటు హక్కు ద్వారా ప్రజాప్రతినిధి ఎన్నుకోవాలనే ఉద్దేశంతో వారు ఓటు ఇస్తే ఈరోజు ఓటేజ్ గెలిపించినటువంటి వారిని ప్రలోభన పెట్టి కోట్లాది రూపాయలు ఇచ్చి వారి పార్టీలో కలుపుకోవడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా ఖండిస్తూ ఉంది. అందులో భాగంగానే ఆర్టీఓ హౌస్లో కాంగ్రెస్ పార్టీ పక్షాన నిరసన కార్యక్రమం చేపడితే ఇక్కడ ఉన్నటువంటి స్థానిక టీఆర్ఎస్ నాయకులు కూడా అక్రమంగా జగిత్యాల చరిత్రలో ఈ రకమైనటువంటి కేసులు ఎప్పుడు లేవు, మొత్తం పోలీసుల రాజ్యమైంది రాష్ట్రంలో, దాన్ని తీవ్రంగా కాంగ్రెస్ పార్టీ పక్షాన ఖండిస్తూ రానున్నటువంటి రోజుల్లో కాంగ్రెస్ పార్టీ తీవ్రమైన ఉద్యమాన్ని మరి జగిత్యాల నుంచే ప్రారంభిస్తానని చెప్పి సందర్భంగానైతే మరి కేసీఆర్కి హెచ్చరిక చేస్తున్నాను. జగిత్యాల టీఆర్ఎస్ నాయకులు అవలంబిస్తున్న పద్ధతులు ఒకవేళ ఆనాడు కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే తెలంగాణ రాష్ట్రం అత్యద ఒకసారి కేసీఆర్ గారు ఆలోచించుకోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. మేము అధికార పార్టీలో ఉండి కూడా ఆ రోజు తెలంగాణలోనే ఫస్ట్ మున్సిపాలిటీ ఏకగ్రీవ తీర్మానం చేసి తెలంగాణ రాష్ట్రం కావాలని సోనియా గాంధీ పంపించి మేము ఇప్పుడు కొండగట్టు పాదయాత్రలు చేసి ధర్మపురి దేవస్థానంలో ముడుపులు కట్టి ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకుంటే మరి చేపల మార్కెట్లో చేపలు కొన్నట్టుగా కాంగ్రెస్ పార్టీని నిర్వీర్యం చేయాలని ఎమ్మెల్యే నాడు కోట్లాది రూపాయలు కొనుక్కొని మరి దానికి మేము నిరసన కార్యక్రమం చేపట్టినందుకు ఈరోజు మా మీద కేసులు ఎంతవరకు సమంజసం. ఇప్పటికైనా ఇలాంటి ప్రసిద్ధి వాడు ఉండకుండా చేయాలని మీరు చేస్తే మీకు కూడా ముందు ముందు ప్రజలు గుణపడని చెప్తారని ఈ సందర్భంగా మొన్న జరిగిన ధర్నాకి సంబంధించి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టి
జరిగింది. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను టీఆర్ఎస్లో విలీనం చేసుకున్నందుకు కాంగ్రెస్ పార్టీ తరఫున ధర్నా చేయడం జరిగింది. ధర్నాకు అన్ పార్లమెంటరీ వర్డ్స్ వాడారని చెప్పేసి టీఆర్ఎస్ నాయకులు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. దానికి ఈరోజు మేమందరం పోలీస్ స్టేషన్లో హాజరు కావడం జరిగింది. నిజంగా మేము ఆ రోజు ఇంత అన్ పార్లమెంటరీ వార్డ్స్ వాడి ఉంటే లేక మేము ఏదైనా చేసినట్టు ఉంటే అక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చాలామంది ఉన్నారు, వారందరూ కూడా ఆ రోజే మమ్మల్ని అరెస్ట్ చేయాల్సింది. కానీ తెల్లవారి మరీ దీనికి రాజకీయ పూర్వమాలనే ఉద్దేశంతో తెల్లవారి ఈరోజు టీఆర్ఎస్ నాయకులు కేసు పెట్టడం జరిగింది. ప్రతి ఒక్కరికి, ప్రతి ఒక్క వ్యక్తికి భావ ప్రకటన హక్కు ఉంది, ప్రతి వ్యక్తం చేసే హక్కు ఉంది. ఆ హక్కును మేము చేసుకుని ఉపయోగించుకుంటుంటే టీఆర్ఎస్ నాయకులు ఏదైతే మా మీద కేసులు పెట్టారో నిజంగా వారు ఆలోచించాలి. నిజంగా మేము ఎవరినైనా మా ప్రజలను రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అంటున్నారు. నిజంగా రెచ్చగొట్టేది మేము కాదు. నిజంగా చూసుకుంటే ఇక ఒక సీఎం గారు మాట్లాడడం జరిగింది. ఒక్కొక్కరిని పార్టీ వేరే పార్టీ నుంచి ఒక పార్టీకి చేంజ్ అయితే ఎలాంటి మాటలు మాట్లాడిందో ఒకసారి చూడాల్సిందిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ప్రతి ఒక నాయకుడు అనేటోడు కార్యకర్తలకు ఒక మార్గదర్శిగా ఉండాలి తప్ప ప్రజలు రెచ్చగొట్టే విధంగా మాట్లాడడం సరికాదు. ఈ విధంగా మీ నాయకులు ఉన్నారు కాబట్టి ప్రజలందరూ కూడా ఇలా దోగపడుతున్నారు. తెలంగాణ ప్రతిష్టను మంటగల్పిన ఘనత టీఆర్ఎస్కే దక్కుతుంది. తెలంగాణ వచ్చిన తర్వాత ఎంతో బాగుపడుతుంది అనుకున్న తెలంగాణ ఈరోజు మాటలతోని ఎంతో ప్రతి దేశంలో మరీ దారుణ పరిస్థితి తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ గారు ఎంతో సీఎంగా ఉన్నారు ఆయన తిట్టారని మాట్లాడుతున్నారు. కేసీఆర్ గారు సీఎం అయి ఉండి ఎన్నో మాటలు మాట్లాడడం జరిగింది. ప్రతి ఒక్కరిని కూడా అంటే ప్రధానమంత్రిని కూడా మా మోడీ గారు అని తిట్టడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్క పార్టీలో చేర్చుకున్న వాళ్ళను కూడా ఇలాంటి మాటలు మాట్లాడడం జరిగింది. అవన్నీ కూడా నిజంగా ప్రజలు రెచ్చగొట్టిన వాళ్ళే అవుతారు కాబట్టి సీఎం మీద కూడా కేసు పెట్టాల్సిందిగా కోరుకుంటున్నాము. నిజంగా వారి మీద కేసులు పెట్టండి, మా మీద మేము మాట్లాడిన దానికి ఏ విధంగా పెడతారు అని ప్రశ్నిస్తున్నాము. ఇదే అంటే కాంగ్రెస్ పార్టీ ధర్నాలు ఇంకో చేయకుండా ఉండాలనే ఉద్దేశంతో మా నాయకుల మీద కేసులు పెట్టడం జరిగింది. నిజంగా కేసులు పెడితే మేము భయపడతాం అనుకోకండి. నిజంగా ఇంకా ముందు మేము కూడా ఇలాంటి చర్యలకు పాల్పడ్డట్టయితే ముందు మేము కూడా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి కేసులు పెట్టి ప్రజలను మభ్య పెట్టకుండా ఉండాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై గెలిపొందినటువంటి కాంగ్రెస్ పార్టీ శాసనసభ్యులను రాజ్యాంగంపై ప్రమాణం చేసినటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రంలో ఎక్కడ కూడా దైవ సాక్షిగా ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసినటువంటి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి ఇంటి నుంచే ప్రభుత్వ అధికార గృహం నుంచే ఒక రాజ్యాంగపరంగా ఎన్నుకోబడ్డ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడాన్ని నిరసిస్తూ జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ మా సోదరిమణి చైర్మన్ గారు విజయలక్ష్మి గారు, అదేవిధంగా పెద్దలు మున్సిపల్ మాజీ చైర్మన్ గిరి నాగభూషణం గారు, కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దలు కలిగినటువంటి కాంగ్రెస్ పార్టీ శ్రేణులంతా కూడా పేరు పేరు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేసి మా యొక్క ఎమ్మెల్యేలను ఈ విధంగా కాంగ్రెస్ పార్టీపై గెలిపొందిన ఎమ్మెల్యేలను మోసం చేసి పార్టీ మార్చడం నిరసిస్తూ మేము ధర్నా చేస్తే ఆ ధర్నాలో భాగంగా ప్రభుత్వాన్ని దాని వెనుక ఉన్నటువంటి కేసీఆర్ని మేము డౌన్ అంటే ఈరోజు టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వము స్వయాన ఒక ప్రజలతో ఎన్నుకోబడ్డ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకులంతా పోలీస్ అధికారులపై ఒత్తిడి తెచ్చి ఈరోజు మాపై కాంగ్రెస్ పార్టీపై మిత్రులపై కేసు పెట్టేయడం జరిగింది. దాన్ని కాంగ్రెస్ పార్టీ పక్షాన తీవ్రంగా ఖండిస్తున్నాము. మేము ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీ 120 కాంగ్రెస్ పార్టీ చరిత్రలో కూడా కేసులకు కానీ పోలీసు వేధింపులకు కానీ ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేసిన ఆగడాలకు భయపడటం కానే కాదు, ఆ రోజు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి టీఆర్ఎస్ ప్రతి ఒక్క కార్యకర్త టీఆర్ఎస్ పార్టీ కార్యకర్త, ఆ రోజు కేసీఆర్ గారు ఇదే కరీంనగర్ తీగలడం వల్ల ఇంటికెళ్ళి ఆమర న్యాయాధీక్ష పోతుంటే కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండి కాంగ్రెస్ పార్టీ ఎంపీలు కానీ కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఈ జిల్లాకు సంబంధించినటువంటి పెద్దలు జీవన్ రెడ్డి గారు కానీ మేము స్వాగతం పలికే విధంగా ఇక్కడ పోలీసు అధికారులు ఎస్కార్ట్ ఇచ్చి ఆయన పంపించిన సిద్దిపేట అక్కడ అమరణ దీక్ష చేశాడు.
ఎక్కడ కూడా పోలీసులతో వేధింపులు మేము చేసినట్టయితే, పోలీసులను అడ్డం పెట్టుకొని మేము ఆరోజు కాంగ్రెస్ గవర్నమెంట్లో టీఆర్ఎస్ పార్టీ నాయకులపై ఇక్కడ మేము దాడులు చేస్తే ఒక్క టీఆర్ఎస్ కార్యకర్త కానీ టీఆర్ఎస్ నాయకులు రోడ్డు మీద తిరిగినట్టు కాదు. మేము ఆరోజు ఎక్కడ కూడా ఆ విధంగా మేము ప్రోత్సహించలే. మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాము. ఎప్పటికైనా సిఐ గారికి చెప్తున్నా ఒకటే మాట, అయ్యా నువ్వు ఇక్కడ కాదు ఎక్కడైనా నౌకరీ చేస్తావు, ఇలా మీ పై అధికారులు మీ టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు మీ టీఆర్ఎస్ పార్టీ మంత్రి చెప్పినట్టు మా మీద కేసులు పెడితే మేము న్యాయపరంగా మేము పోరాటం చేస్తాం, ఎదుర్కొంటాం. కానీ రాబోయే కాలంలో ప్రజలే బుద్ధి చెప్తారు. టీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా మేము మరొకసారి చెప్తున్నాము, మీరు మా మీద కేసులు పెట్టి మా కార్యకర్తల మీద కేసులు పెట్టి మమ్మల్ని బలహీనపరచాలంటే ఇక్కడున్నటువంటి మా నాయకులు ప్రీత నాయకులు జీవన్ రెడ్డి గారి నేతృత్వంలో కూడా ప్రజల పక్షాన ఏ పోరాటం అయ్యా టీఆర్ఎస్ పార్టీ మీద చేస్తాం. రేపు అవుతాం అనుకుంటే కేసీఆర్ గారిని రాబోయే కాలంలో ప్రజల పక్షాన ఇంకా ఇంతకంటే పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేస్తామనే విషయాన్ని కూడా ఈ ప్రభుత్వాన్ని